राष्ट्र प्रजलकु मंचि जरिगे गोप्प रोजु ई रोजु नुंचि स्टार्ट अवुतुंदि। ई रोजु नुंचि मनदि 26 जिल्लाल आंध्र राष्ट्रंगा ई रोजु नुंचि रूपु मारुता उंदि। पार्वतीपुरं, मन्यं, अल्लूरि सीतारामराजु, अनकापल्लि, काकिनाड, कोनसीम, एलूरु, एन्टीआर्, पल्नाडु, बापट्ल, नंद्याल, श्री सत्यसाई, अन्नमय्य, तिरुपति इवी 13 जिल्लालकु संबंधिंचिन कोत्त पेर्लु। ई कोत्त जिल्लाल एर्पाट्लतो जिल्ला कलेक्टरेट, जिल्ला एसपी कार्यालयालु, जिल्लालोने मिगिलिन केंद्रालन्नी कूडा अन्नी कूडा ओके चोटिके वस्तायि। ఒక 15 ఎకరాలు కనీసం విస్తీర్ణంలో ఇవన్నీ కూడా ఒకే సముదాయంలో ఇవన్నీ కూడా ఏర్పాటు కూడా కాబోతా ఉన్నాయి। ఇవన్నీ కూడా ఒకే చోట కనిపించడం మొదలుపెడితే ఎవరు కూడా ఎక్కడెక్కడో తిరగాల్సిన అవసరం లేకుండా అన్నీ ఒకే చోటికి కూడా రాబోయే రోజుల్లో వచ్చే ఒక గొప్ప వ్యవస్థ కూడా ఈ రోజు తీసుకొని వస్తా ఉన్నాం। ఆంధ్రప్రదేశ్ లో కీలక ఘట్టం చోటు చేసుకుంది। राष्ट्र विभजन तरवात 13 జిల్లాలతో ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు 26 జిల్లాలకు పెరిగింది। జిల్లాల పునర్వ్యవస్థీకరణతో నవసకానికి నాంది పలికింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం। సుదీర్ఘ కసరత్తు తరువాత ఇప్పటికే కొత్త జిల్లాల ఏర్పాటుపై తుది నోటిఫికేషన్ కూడా జారీ చేసింది। ఇక ఈ రోజు ఉదయం సీఎం జగన్ కొత్త జిల్లాలను లాంఛనంగా ప్రారంభించారు। కొత్తగా ఏర్పాటు చేసిన 23 రెవెన్యూ డివిజన్లతో కలిపి మొత్తం 73 రెవెన్యూ డివిజన్లు సోమవారం నుంచే పనిచేయడం ప్రారంభించనున్నాయి। పండితులిచ్చిన సూచనల మేరకు ముహూర్తం ఖరారు చేసి ఈ మేరకే అన్ని జిల్లాల్లో ఒకేసారి పాలన ప్రారంభమయ్యేలా చూశారు। ముఖ్యమంత్రి జగన్ వర్చువల్గా దీన్ని ప్రారంభించారు। ఆ వెంటనే కలెక్టర్, జిల్లా జాయింట్ కలెక్టర్, జిల్లా రెవెన్యూ అధికారి, ఆర్డీఓలు బాధ్యతలు స్వీకరిస్తారు। వారితో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతున్నారు। కొత్త జిల్లాలు పరిపాలన ప్రభుత్వ లక్ష్యాలపై దిశానిర్దేశం చేస్తారు। ఇప్పటికే కొత్త జిల్లాలకు ఉద్యోగుల కేటాయింపు కూడా పూర్తయింది। ప్రతి జిల్లా దాదాపు ఒక పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉండేలా చర్యలు తీసుకున్నారు। ప్రతి జిల్లాలో సగటున 6, 7 లేదా 8 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి। ఇక 18 నుంచి 23 లక్షల వరకు జనాభా ఉంటుంది। సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక నేపథ్యంపై లోతైన అధ్యయనం, ప్రజల నుంచి వచ్చిన 17,500కు పైగా విజ్ఞప్తుల పరిశీలనల తరువాత ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే నూతన జిల్లాలు ఏర్పాటయ్యాయని అధికారులు చెబుతున్నారు। ఇక 26 జిల్లాల్లో ఉత్తరాంధ్రలో ఇప్పుడు 6, కోస్తాలో 12 జిల్లాలు, రాయలసీమలో 8 జిల్లాలు ఉన్నాయి। ఈ నిర్ణయం ద్వారా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన మరో కీలక హామీ అమలు దిశగా కూడా సీఎం అధికారికంగా జిల్లాలను ప్రారంభిస్తున్నారు। కొత్త జిల్లాల ఏర్పాటుతో ప్రకాశం జిల్లా అత్యంత పెద్ద జిల్లాగా అవతరించింది। అలాగే విశాఖపట్నం అత్యంత చిన్న జిల్లాగా మారింది। ఇక కొత్త జిల్లాల్లో 70% కార్యాలయాలను ప్రభుత్వ భవనాల్లోనే ఏర్పాటు చేస్తున్నారు। అవి అందుబాటులో లేని చోట మాత్రమే ప్రైవేట్ భవనాలు ఎంపిక చేశారు। 42 ఏళ్ల సుదీర్ఘ విరామం తరువాత 7 దశాబ్దాల రాష్ట్ర చరిత్రలో కొత్తగా ఒకేసారి 13 జిల్లాలు ఈ రోజు ఏర్పాటవుతున్నాయి। ప్రతి ఒక్క జిల్లాలో ఏర్పాటయ్యే కార్యాలయాలతో పాటు వ్యాపారాలు, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కూడా వీటి వల్ల బాగా పెరుగుతాయి। పరిపాలనకు సంబంధించి డిసెంట్రలైజేషన్ అనేది ప్రజలకు మంచి చేసేది కాబట్టి, అదే సరైన విధానం కాబట్టి గ్రామంతో మొదలు రాజధానుల వరకు ఇదే మా విధానమని మరొక్కసారి స్పష్టంగా తెలియజేస్తూ కొత్త జిల్లాల వల్ల ప్రజలకు మరింత మెరుగైన పాలన, మరింత మెరుగైన శాంతి భద్రతలు, మరింత మెరుగైన పారదర్శకత ఇవన్నీ కూడా లభించాలి అని చెప్పి మనసారా కోరుతూ ఈ మంచి కార్యక్రమానికి దేవుడి ఆశీస్సులు గొప్పగా బలంగా ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ప్రారంభిస్తాను।